అన్నదాత సుఖీ భవ. చిన్న ఏమో శివన్న సిగ్గుపడుతున్నాడే. మరి అక్క అందరిని పిలిచి పిలిచి భోజనం పెడుతుంది. శివన్న దగ్గర, భవానక్క దగ్గర పప్పు ఉంది, వంకాయ తాలింపు ఉంది, అంకిత దగ్గర సాంబార్ ఉంది, పెరుగు పచ్చడి, పులిహోర పొంగలి, సపాటు రెప్ప పాటులో రెడీ. చరణ్ పెళ్లి నెక్స్ట్, అందుకే ఫాస్ట్ ఉన్నాడు. ఖాళీ ప్లేస్ లో పెట్టండి, ఖాళీ ప్లేస్ లో పెట్టండి భోజనాలు అన్నారు కాబట్టి ఒక మెయిన్ సెంటర్ చూసుకొని అయితే పెడతాం అన్నమాట. ఈ సెంటర్లో అయితే చాలా మంది వస్తారు కాబట్టి, పని చేసుకునే వాళ్ళైనా ఆటో వాళ్ళైనా చాలా మంది వస్తారు కాబట్టి ఒక మంచి సెంటర్ అయితే చూసుకొని భోజనాలు అయితే పెడుతున్నాం అన్నమాట. ఏం మీరు తినరా, పెడితే కదా తినేదంటారా, మీరే కదా అన్నదానం చేసేది, వాళ్ళిద్దరే కదా అన్నదానం చేసేది, అందుకోసమే వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు. చిన్న ఒక్కరికైనా పెట్టి పిల్లలతోటి. చిన్న ఒక్కరితోటన్నా కొద్దిగా పెట్టి వాళ్ళకి సరేనా. కొంచెం ఒక్కరవ్వ అట్లా వేయించిన ఒక రవ్వ వేయి. ఒక రవ్వ పెట్టి అబ్బా అయిపోయింది చిన్నయ్య. ఎందుకు దిగో ఇంట్లో పెడితే పుణ్యమేమవుతుంది? ఉండు 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 పెట్టేవాళ్ళు.
పెట్టించుకునే వచ్చి నాకు పెట్టు ఉండయ్యా. పెద్దవాళ్ళకైనా కొంచెం కొంచెం పెట్టే వాళ్ళు తినలేదేమో, వచ్చిన వాళ్ళకే పెట్టలే. శివన్న, ఓ శివన్న, సరే చిన్న, ఏమో శివన్న సిగ్గుపడుతున్నాడే. చెప్పు చెప్పు, ఏముందో చెప్పు. పప్పు సాంబార్ రసం ఫస్ట్ కేసరి లైన్ గా రైట్. అక్క దగ్గర కేసరి ఉంది, చిన్న రైస్ పెడుతున్నాడు. మరి అక్క అందరినీ పిలిచి పిలిచి భోజనం పెడుతుంది. శివన్న దగ్గర, భవాన్ అక్క దగ్గర పప్పు ఉంది, వంకాయ తాలింపు ఉంది. అంకిత దగ్గర సాంబార్ ఉంది, సాంబారు ఒడియాలు రసము. సాంబార్ చరణ్ పెళ్ళి నెక్స్ట్, అందుకే పాస్ ఉన్నాడు. ఇక్కడ మజ్జిగ లతమ్మ అయితే తింటుంది. ఇప్పుడైతే 2 గంటలు అవుతుంది, లతమ్మ తింటుంది. అది తిను తిను బా. భవాన్ అక్క, శివన్న, చిన్నన్న, అంకిత, ఆ చిన్న పాప అందరు మాత్రం వడ్డిస్తున్నారనమాట. మీరు చెప్పినట్టుగానే మేమైతే అన్నదానం ఈసారి అయితే చాలా పెద్దగా చేస్తున్నాము. ఎప్పుడు కానీ ప్యాకెట్లలో సింగిల్ సింగిల్ ప్యాకెట్ తీసుకొని వచ్చేటోళ్ళం కదా, ఈసారి అట్లా కాదు. అదనమాట, చిన్న నువ్వు కానీ తినిపో. చిన్న ప్లేట్ మీద పడుతుంది అమ్మా. మధు మామని కానీ తినమను. అన్నదానం అయితే చేసినామన్నమాట, మొత్తం అయితే క్లియర్ అయితే క్లియర్ అయిపోయింది. అన్నం కూడా అయిపోయిందనమాట, చిన్న ఊడ్చి పెట్టేస్తున్నాడు. కర్రీస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇవన్నీ పిల్లలు కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు మనకు. మనల్ని అయితే అందరు కూర్చొని తింటున్నారనమాట. ఇంకొద్దిసేపట్లో అయితే పోతాము. ఖాళీ ప్లేస్లో పెట్టండి, ఖాళీ ప్లేస్లో పెట్టండి భోజనాలు అన్నారు కాబట్టి ఒక మెయిన్ సెంటర్ చూసుకొని అయితే పెడుతున్నాం అనమాట. ఈ సెంటర్లో అయితే చాలామంది వస్తారు కాబట్టి, పని చేసుకునే వాళ్ళైనా ఆటో వాళ్ళైనా చాలామంది వస్తారు కాబట్టి ఒక మంచి సెంటర్ అయితే చూసుకొని భోజనాలు అయితే పెడుతున్నాం అనమాట. ఇది క్రెడిట్ గోస్ టు మన పెద్ద పాప చిన్న పాపది అనమాట. కొద్దిసేపట్లో ఇక తిరుగు ప్రయాణం, ఇంకా ఇంకొక 10-20 నిమిషాలు వెళ్ళిపోదాం. ఖాళీ అయినాయి, మొత్తం అయితే ఖాళీ అయిపోయింది. అన్నదానం అయితే అయిపోయింది, చాలా హ్యాపీ. ఇక అయిపోయినాయి అన్ని, మళ్ళా మళ్ళా వాడదుండ్లే. చల రైట్, మొత్తం ఖాళీ ఖాళీయా చిన్న, అన్ని ఖాళీయా? శివన్న మొత్తం ఖాళీ చేసినాడే అబ్బా.